నమస్కారం సత్య న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పైలాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేయడంతో జన్మధన్యమైంది అభివృద్ధిని కాంగ్రెస్ టీడీపీలు అడ్డుకుంటున్నాయి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వెల్లడి నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించిన జక్రన్పల్లి పిహెచ్సి సిబ్బంది పునరుజ్జీవ సభకు వెళ్తూ ఉపముఖ్యమంత్రితో సరదాగా సెల్ఫీలు ఫోటోలు దిగిన ఎమ్మెల్యేలు పునరుజ్జీవ సభకు తరలి వెళ్లిన మున్సిపల్ చైర్పర్సన్ టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అభిమానులు మెండోరా మండలంలోని పోచంపాడ్ వద్ద గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టుకు పునరుజ్జీవన పథకంకు భూమి పూజ చేసి పైలాన్ను నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు పోచంపాడ్ గెస్ట్ హౌస్ నుండి సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని ముందుగా పునరుజ్జీవన పథకానికి భూమి పూజ నిర్వహించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు 1067 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పునరుజ్జీవన పథకం పనులను సంవత్సరం లోపే పూర్తి చేసి కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నింపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు కసరత్తు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి మహమూద్ ఆలీ మంత్రులు హరీష్ రావు పోచారాం ఈటెల తలసాని పద్మారావు నాయిని నరసింహారెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి జోగు రామన్న ఎంపీలు కవిత బీబీ పటేల్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ గణేష్ గుప్తా షకీల్ ఎమ్మెల్సీలు విజయగౌడ్ ఆకుల లలిత భూపతి రెడ్డి రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దయచేసి మా ముఖ్య నాయకులు కార్యకర్తలు టైంకు మళ్ళీ మేము పంపించాల్సి వస్తుంది మీరే వెళ్ళి మీ స్థానాల్లో కూర్చుంటే మంచిది గౌరవ ప్రజాప్రతినిధులు దయచేసి చూస్తే పిలుస్తాడు చూడలేదు ఎవరు పిలుస్తలేదు ఇంటికి వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడి చూస్తాను నీళ్ళు పల్లాడి చెప్పిన నేను మాట్లాడతాను మెండోరా మండలంలోని పోచంపాడ్ వద్ద గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వద్ద ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేయడంతో తన జన్మ ధన్యమైందని సీఎం కేసీఆర్ బహిరంగ సభలో అన్నారు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అడ్డుపడుతున్నాయని తెలిపారు పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు 2001లో గులాబీ జెండా ఎగురవేసి జలసాధన ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు గత ప్రభుత్వాలు ప్రాజెక్టులపై ఇచ్చిన హామీలు మోసపూరితమని అన్నారు 1996లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుపైనే తెలంగాణ వస్తే గాని పరిస్థితులు మారవని చెప్పినట్లు గుర్తు చేశారు గతంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరివాహక ప్రాంతాల్లో 5 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందేది కాదని ప్రస్తుతం పునరుజ్జీవన పథకంతో సంవత్సరం లోపు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు 2 పంటలు వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు కాళేశ్వరం నుండి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిని నింపేందుకు రూపకల్పన చేసినట్లు
చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటూ కోర్టులకు వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంలో పథకం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం మంత్రులు పోచారం ఇంద్రకరణ్ రెడ్డి హరీష్ రావులు ప్రసంగించారు. పరిస్థితి చూస్తే తెలంగాణకు ఇచ్చినం తెలంగాణకు చేస్తాం అని చెప్పినవన్నీ కూడా మోసపూరిత ప్రాజెక్టు. మనకు నీళ్లు వచ్చేటివి కావు, నీళ్లు తెచ్చేటివి కావు, నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు కావు. దానికోసం మొదటి దశలో చెరువులన్నీ బాగు చేస్తున్నామని మిషన్ కాకతీయ రూపంలో అవి సులభంగా చేసుకోగలిగిన పని కాబట్టి దానికి పెద్ద డిజైన్లు ఇంజనీరింగ్ అవసరం లేదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా ప్రారంభం చేస్తున్నాం. ఒక 6 నెలలు 8 నెలలు అవిరళమైనటువంటి కృషి చేసి రాత్రింబవళ్ళు కష్టపడి గోదావరి కృష్ణా నదుల నుంచి ఏ రకంగా నీళ్లు తీసుకోవాలో ఆలోచన చేసి మనమంతా కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఆనాడు ఏనాడైనా ఒక మాట ఈ సందర్భంగా నేను మీకు అందరికి చెప్పదలుచుకున్నా, 1996 పక్క నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఆనాడు మిత్రుడు వేణుగోపాలాచారి అక్కడ రాజీనామా చేసినారు కేంద్ర మంత్రి కాబట్టి. ఆ ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించడానికి నేను ఇప్పటి నల్గొండ పార్లమెంట్ సభ్యుడు సుఖేందర్ రెడ్డి గారు నిర్మల్కి వచ్చినాం. ఒకరోజు సమయం దొరికితే మన ప్రాజెక్ట్ కావాలని ప్రేమతో చూద్దామని నిర్మల్ నుంచి శ్రీరామ్ సాగర్ కట్ట మీదకి వచ్చినాం. ఇప్పుడు 1996 కట్ట మీదకి వచ్చి చూస్తే ఆ డేట్ ఉండేటువంటి తాళ్లకు గ్రీస్ లేదు, ఆయిలింగ్ లేదు, అవి సిలిం బట్టి ప్రాజెక్టు కట్ట మీద ఉండే రోడ్డు గజం గజంలో గుంతలు, ఒక దగ్గర గుడవడం కూర్చోగలని నేను చెప్పిన ఆంధ్రాకు నీళ్లు తీసుకపోయిన నాగార్జున సాగర్ ఏమో వైష్ణవాలయం లాగా డగమగలాడుతున్నది. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి అయ్యకు పట్టది అమ్మకు పట్టది, అందుకే శివాలయం లాగా ఉన్నది అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన నిర్మల్ మండలాధ్యక్షుడుగా ఉండి నా మిత్రుడు సత్యనారాయణ గౌడ్ గారు, ఇప్పుడు శోభ గారు ఎవరైతే ఆదిలాబాద్ జడ్జి చైర్మన్ గారు ఉన్నారో ఆదిలాబాద్ జడ్జి చైర్మన్ గారి భర్త సత్యనారాయణ గౌడ్ గారు నాతో పాటు ఇదే కట్ట మీద ఉండే 1996 ఆ రోజు అతను అడిగింది నన్ను ఏం దానికి మాట్లాడతారంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు ఎవ్వరం కూడా ఏం చేయలేము మన కర్మ ఇంకే నేను చెప్పిన 96లో ఏ శ్రీరామ్ సాగర్ కట్ట మీద నేను ఉద్యమం చేస్తా తెలంగాణ సాధిస్తా తెలంగాణకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్పిందో అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకానికి ఫౌండేషన్ ఇచ్చిన వచ్చిన జన్మ ధన్యమైంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకన్నా గొప్ప అదృష్టవంతులు ఈ భూమి మీద ఉంటారని చెప్పి నేను అనుకోవడం లేదు. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. ఎండ బాగా 2 నెలలకు కొడుతుంది, ఏందో ఇసిరిసిరి కొట్టాలి అని ఎండ ఒక 20 నిమిషాలు ఒకటే పట్టాలి. నేను కూడా కొన్ని ఇబ్బంది పెట్టాను. నల్గొండ జిల్లాలో
కాల్వల దగ్గర కాంట్రాక్టర్ డబ్బు తీసుకొని పోయి గాని అక్కడికి బోలే నీళ్ళు బోలే నీళ్ళు కన్న చూడలే పోయిన సంవత్సరం మనం కష్టపడి కొంత మేరకు నీళ్ళు తీసుకొని పోగలిగాం ఇవన్నీ ఎస్ఆర్ఎస్పీ దీని కింద ఉండే ఆయకట్టు బ్రహ్మాండంగా బాగుపడాలి ఇటు లక్ష్మీ కెనాల్ కానీ ఇటు సరస్వతి కెనాల్ కానీ బ్రహ్మాండంగా బాగుపడాలని పథకం రూపాయలు చేసి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది దాని వివరాలు మేము మనం చేస్తాం ఈరోజు ఇక్కడ మనం నిలబడి ఉన్నాం ఎస్ఆర్ఎస్పీ కట్ట కిందనే ఉన్నాం నేను కట్ట మీద ఇంటికి ముందుకు పోయినా ఫౌండేషన్ పోయినప్పుడు బస్సులో కట్ట మీద నుంచే పోయినా 8 టీఎంసీలు నిండి ఉన్నాయి ఈ సంవత్సరం ఒక చుక్క నీళ్ళు రాలేదు ఇదే పరిస్థితి ఉంటే మన గతి ఏం కావాలి దానికోసం ఆలోచన చేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఇంతకుముందు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు చెప్పినట్టుగా అతి తక్కువ సమయంలో ఒక సంవత్సర కాలంలో నీళ్లు వేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఇది గోదావరి కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కూడా గోదావరి అక్కడ మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దాటిన తర్వాత మనం ఒక చెక్ డ్యామ్ కట్టుకొని బ్యారేజ్ కట్టుకొని దాని తర్వాత అనేక బ్యారేజీలు కట్టుకొని వరద కాలువలో నీళ్ళు పోసి వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ నింపేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం ఇందులో ఇక్కడ మీకు మీరు వ్యక్తం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 8 టీఎంసీలు ఉంటే పాటలు ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా రాలేదు కానీ కాళేశ్వరం దగ్గర ఎక్కడి నుంచే చేయాలో ఎస్ఆర్ఎస్ నింపుదామనుకుంటున్నామో అక్కడ మటుకు జూన్లో వరదకాలం శాఖ నుంచి ఇప్పటి వరకు 250 టీఎంసీల నీళ్లు గంగలో వచ్చి పోయి సముద్రానికి పోయి అదే సిస్టమ్ తయారంటే ఇలా మనం తీరా తయారు నింపుకునే వాళ్ళం మొగుడు ముఖం చూసేవాళ్ళం కాదు కానీ మీ బిడ్డగా ఈ నిజామాబాద్ జిల్లా మొట్టమొదటి నేను వచ్చిన్నాడు మొగ్గదలు ఇచ్చింది నన్ను మోతే మోత గ్రామం ఇలా మోత గ్రామం పెట్టిన మొగ్గలేదు అపర భవ్యతలు మనందరు ఆత్మీయులు బరువు బలైన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు పూజ్యులు కల్వకుంట చంద్రశేఖర రావు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తారు ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంత పెద్ద వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి నేను స్వాగతం పలుకుతూ నేను సెలవు తీసుకున్నాను జై తెలంగాణ ఈ రోజు నిజంగా కూడా శుభదినము గోదావరి జిల్లాలో ఏరియా మనకు 200 కిలోమీటర్ల నుంచి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ చూస్తే వల్ల నీళ్లు లేవు కేవలం 8 టీఎంసీ నీళ్ళే ఉన్నాయి మరి ఈరోజు ఈ దశలో తాగడానికి సాగునీరుకు కావలసినటువంటి నీళ్ళు వల్ల మనకు తెస్తున్నటువంటి శుభ సందర్భంగా మనందరం కూడా అదృష్టవంతం దాంట్లో ముఖ్యంగా నిర్మల్ జిల్లా మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో పాత ఆదిలాబాద్ జిల్లాకు ఒక వరప్రధానమైనటువంటి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు వల్ల మరి తాగడానికి అదేవిధంగా సాగునీరుకి ఎంతో ఉపయోగపడుతుంది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని కొంతమంది అన్నారు అప్పట్లో తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగిన వాళ్లకు ఇవాళ పోచంపాడ్ పునర్జీవన ప్రాజెక్ట్ వచ్చిందంటే తెలంగాణ వచ్చింది కనుకనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది పోచంపాడు ప్రాజెక్టుకు ప్రాణం పోయడం అంటే ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క ఊపిరి నిలబెట్టే ప్రాజెక్టే ఈ పోచంపాడు పునర్జీవన ప్రాజెక్ట్ ఇవాళ ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఈరోజు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రైతు బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా ఒక ఇంజనీర్గా వారు ఆలోచించింది కనుకనే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్టు పోచంపాడ్ పునర్జీవన ప్రాజెక్టును వారు రూపొందించడం జరిగింది. జక్కన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు నులిపురుగుల నివారణ కార్యక్రమంలో పిల్లలకు మాత్రలను ఆరోగ్య సిబ్బంది అందజేశారు. జక్కన్పల్లి పిహెచ్సి సిబ్బంది డాక్టర్ రఘువీర్ గౌడ్ అన్ని పాఠశాలల్లోని పిల్లలకు మాత్రలు వేసి నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు చేతులు శుభ్రంగా ఉంచుకోవటానికి ఆరోగ్యంగా ఉండడానికి చేయవలసిన పద్ధతులను వివరిస్తూ వారికి మాత్రలు వేశారు. మండల టార్గెట్ సుమారు 15,061 పిల్లలకు మాత్రలు వేయడానికి సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. హెల్త్ అసిస్టెంట్ దేవపాల అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు రోజు పాటించవలసిన పద్ధతులను శుభ్రంగా ఉండాలని చేయవలసిన పద్ధతులను వివరించి మాత్రలు వేశారు. అంగన్వాడీ సిబ్బంది శ్యామల ఆశా వర్కర్లు సరిత కళ్యాణిలు పాల్గొన్నారు. నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సల్మాన్ రాజు సురేష్ ప్రేమలత స్వరూప రాణి సిబ్బంది
సిబ్బంది పాల్గొన్నారు. 17 స్కూళ్ళలో ఈ రోజు జాతీయ నులిపురుగుల దినోత్సవం గురించి నులిపురుగుల నిర్మూలన గురించి ప్రతి స్కూల్స్ 17 స్కూల్స్ లో మోడల్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ కస్తూరి బా స్కూల్ మరియు అంగన్వాడీ సెంటర్స్ ప్రైవేట్ స్కూల్స్ पीए स्कूल यूपीए स्कूल अन्नी स्कूल कवर चय जी 17 स्कूल दादापू 1960 मंदी पिल मत टाबेट आलबेडजा टाबेट लफ्टर लोजन तिन्न तरवा वेय जी वीरंदर की పోచంపాడ్ పునరుజ్జీవన సభకు వెళ్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో తేనేటి విందు కోసం ఆగారు. సరదాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాజీరెడ్డి, గణేష్ గుప్తా, షకీల్ హైమద్లు సరదాగా సెల్ఫీ ఫోటోలు దిగారు. ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుజ్జీవ సభకు వెళ్తూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తేనేటి విందుకు ఆహ్వానించడంతో ఆయన తేనేటి విందు ముగించి కాసేపు సేదతీరారు. అనంతరం ముఖ్యమంత్రి సభకు తరలి వెళ్లారు. మిండోరా మండలంలోని పోచంపాడ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తుండగా ఇరువురు భారీ కటౌట్ ఎక్కి అరు. పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తుండగా చివరి నిమిషంలో నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామ సర్పంచ్ పోచంపాడుకు చెందిన విజయలక్ష్మిలు సభాస్థలి వద్ద ఉన్న భారీ కటౌట్ పైకి ఎక్కి సర్పంచ్ చంద్రవాస్ మాట్లాడుతూ తమ గ్రామమైన గంగాపూర్ కు రోడ్డు వేసి వంతెన నిర్మించమని 5 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులను అధికారులను వేడుకున్నా ప్రయోజనం లేక మరొకరు పోచంపాడుకు చెందిన విజయలక్ష్మి మాట్లాడుతూ తాము కూలి పనులు చేసి జీవనం కొనసాగిస్తున్నామని తమ సోదరుడు వికలాంగుడని తమకు సొంత ఇల్లు కట్టివ్వాలని కోరారు. ఇద్దరు కటౌట్ ఎక్కడంతో కొంతసేపు సభాస్థలంలో గందరగోళం ఏర్పడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఇరువురిని సముదాయించి కిందకు దిగేలా చేశారు. దయచేసి కిందకి వచ్చండి. మీ అందరు ఊరు వాళ్ళు ఉన్నారు, ఇక్కడే పబ్లిక్ ఉన్నారు, ఇట్లా చేస్తే మంచిది కాదు. కిలోమీటర్ తిరిగిపోవాలి. ఇట్లా ఖానాపూర్ నుంచి ఇట్లా పోతే 25 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి తిరిగిపోవాలంటే ఒక ఊరియాబాద్కు తీసుకోవాలంటే మాకు 80 రూపాయలు అవుతుంది. ఇట్లా పోతే ఇక్కడ ఖానాపూర్ మండలం నుంచి దగ్గర పోతే 25 కిలోమీటర్, అట్లా తిరిగితే 50 కిలోమీటర్, ఇట్లా షార్ట్కట్లో పోతే అది. అక్కడ నుంచి పోలీసులు భగవాన్ సార్ ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకున్నారు పోలీసులు మీకోసమని. వాళ్ళు పోలీసులు రోడ్ వేసిన రోడ్ ఇప్పటి వరకు నక్సలతో పోయి పోలీసులు భగవాన్ సార్ అప్పుడు వచ్చి రోడ్డు పర్మిషన్ తీసుకున్నారు. ఫారెస్ట్ 18 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి నవాపేట గంగాపూర్కు వెళ్ళాలి. వెళ్తే అక్కడ నుంచి రోడ్డు మన ఒక ఆయన పానం కూడా పోయి నక్సలైట్లు కాల్చి పారేశారు. 5 సంవత్సరాలు అన్నయ్య చనిపోయిన, 3 సంవత్సరాలు అవుతుంది సార్. మా అమ్మ ఇప్పుడు కూలిపోయిన ఇంట్లో ఉంటుంది సార్. వర్షం పడితే కూర్చోరాదు నిల్చోరాదు సార్. మా అమ్మకు 2 చేతులు ఇరిగినవి ఉన్నాయి సార్. 4 ఇళ్లలో పాచి పని చేస్తుంది సార్. నేను కూడా 4 ఇళ్లలో పాచి పని చేసి ఇంటర్ వరకు చదివినా, డిగ్రీ పూర్తయింది సార్ నాది. నాకు ఇల్లు కంపల్సరీ కావాలి సార్. మీరు పైకి ఎందుకు ఎక్కారు? నాకు ఇల్లు కోసం ఎక్కిన సార్. నేను పేపర్ రాసుకొని వచ్చిన సార్. పేపర్ రాసుకొని వస్తే పోలీస్ అక్కడే గుంజుకున్నది. గుంజుకునేసరికి అంటే నేను అక్కడి నుంచి దూకుతాయని నాకు ఇల్లు ఇప్పిస్తారని అది ఎక్కిన సార్ నేను. పోచంపాడ్ పునరుజ్జీవన సభకు ఆర్మూర్ పట్టణం నుండి 56 బస్సులలో తరలి వెళ్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి సభకు ప్రజలు తరలి వచ్చారని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వంలో పోచంపాడ్ వెళ్తున్నామని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, పట్టణ అధ్యక్షుడు కలిగోట గంగాధర్లు మాట్లాడుతూ
రైతులకోసం ఏర్పాటు చేసిన పునరుజ్జీవన సభకు రైతులు భారీ ఎత్తున తరలి వచ్చారని చెప్పారు. కులాలకు అతీతంగా ప్రజలు వచ్చారని వారు అన్నారు. ఈ జనసమీకరణలో కౌన్సిలర్ గుద్దేటి రమేష్, కుక్కుల రమాకాంత్, నాయకులు బబ్లు, రంగన్న, జో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పట్టణం నుండి మరి నిజంగా చూసినట్లయితే ఆర్మూరు పట్టణం అంతా ఒక పండుగ వాతావరణం కలిగినట్టుంది. ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్న మన కాళేశ్వరం వాటర్ని పోచంపాడికి తీసుకురావడం, మరి రైతు బాంధవులందరికీ అన్నదాతలందరికీ మన కోసం పండిస్తున్న రైతులందరికీ కూడా నీళ్లు పుష్కలంగా ఇవ్వాలన్న ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారు తన కరకమలం చేత ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు. మరి ఈరోజు ఆర్మూర్ పట్టణం ఒక్కటే చూసినట్టయితే ఎన్ని పొద్దున్నుండి ఎన్ని బస్సులు పెట్టినా అని ఇప్పటివరకు సరిపోవడం లేదు. రైతులందరూ ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వము, మా ప్రభుత్వము, మా తెలంగాణ ప్రభుత్వం అని ప్రతి ఒక్కరి ఆలోచన ఇక్కడ కనబడుతుంది. మా గౌరవనీయులు కేసీఆర్ గారు తలపెట్టి పునరుజ్జీవన పథకానికి అశేష జనాన్ని ఆర్మూర్ పట్టణం తరపున పెద్ద మొత్తంలో జనము జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన జననేత, రైతుల కోసం ఈ పథకం ఏదైతే ఉందో, ఏ జీవోల లేదో, తనే స్వయంగా రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం ఇది. నేడు పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునర్జీవ పథకానికి శంకుస్థాపనకు ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు చేయడం జరుగుతుంది. దానిలోనూ భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణం నుంచి దాదాపు 56 బస్సులలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రైతులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఇటు శంకుస్థాపనకు గౌరవనీయులు జీవన గారి నాయకత్వంలో బయలుదేరుతా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రజలకు ముందుగా వెళ్తా ఉన్నాము. పోచంపాడు పునరుజ్జీవన సభకు జగన్పల్లి, నిజామాబాద్ రూరల్, గులాబీ శ్రేణులు తరలి వెళ్లారు. మహిళలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ చేసినట్లు ఎంపీటీసీ మాసం లక్ష్మీనర్సు వెల్లడించారు. జగన్పల్లి మండలం నుండి మహిళలను భారీగా తరలించినట్లు ఎంపీటీసీ మాసం లక్ష్మీనర్సు తెలిపారు. కళ్యాణలక్ష్మి, ఒంటరి మహిళలు, పింఛన్లు లాంటి కార్యక్రమాలతో మహిళలకు పెద్ద అన్నగా, బాధ్యతగా సీఎం కేసీఆర్ ని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు. జగన్పల్లి మండలం నుండి 35 బస్సులలో భారీగా జనసమీకరణకు ఎంపీపీ అప్పాల పెదరాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్నలు ఎంతో కృషి చేశారని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ నాయకత్వంను బలపరుస్తూ భారీగా జనసమీకరణతో వెళ్తున్నట్లు మాసం లక్ష్మీనర్సు చెప్పారు. జగన్పల్లి ద్వారా పోచంపాడు పునరుజ్జీవన సభకు వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఎస్ఐ శ్రీధర్ గౌడ్ సిబ్బందితో దారి మళ్లించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా గట్టి బందోబస్తు చేశారు. గుత్మ నుండి మున్పల్లి వరకు అదనపు లిఫ్ట్, పైప్లైన్ సాధన కమిటీ ప్రత్యేక బస్సులో పునరుజ్జీవన సభకు తరలి వెళ్లారు. ఈరోజు పోచంపాడులో జరుగుతున్న మహాసభకు జగన్పల్లి మండలం నుంచి మా మహిళా సంఘాల కానీ మా మహిళలు మా తరపున అందరము ఈ 3 బస్సులు వెళ్ళడం జరుగుతుంది. 2 బస్సులు వెళ్ళినాయి. ఇప్పుడు ఈ బస్సులు అందరం ఉన్నాము. ఎందుకనంటే ఒక గొప్ప మహత్తరంగా ఆయన చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, ఈ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ కానీ ఎంతో రైతులకే కాకుండా ఈరోజు వర్షం లేనటువంటి దానికి ఆ నీళ్ళు వస్తే ఎంతో గొప్ప ఉంటుందని అందరూ రైతులందరూ చాలా సంతోషిస్తారని. ఆర్మూర్ మండలం పిప్రి ఊర చెరువు నుంచి 2 జేసీబీలతో మొరం తవ్వించి కొందరు అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదు. మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వ పనులకు వాడవలసిన మొరం కొందరు అక్రమార్కులు 2 జేసీబీలతో త్రవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లు మొరం తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ శాఖ అధికారులకు ముడుపులు అందటంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెరువులలో నుండి 100ల కొద్ది ట్రాక్టర్ల మొరం తరలించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఆర్ఓకు సమాచారం ఇవ్వగా నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నాడు. ఊర చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పైలాండ్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేయటంతో జన్మధన్యమైంది. అభివృద్ధిని కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయి. బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వెల్లడి. నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించిన జగన్పల్లి పిహెచ్సి సిబ్బంది. పునరుజ్జీవ సభకు వెళ్తూ ఉప ముఖ్యమంత్రితో సరదాగా సెల్ఫీలు, ఫోటోలు దిగిన ఎమ్మెల్యేలు. పునరుజ్జీవ సభకు తరలి వెళ్లిన మున్సిపల్ చైర్పర్సన్, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.